ఫర్ లోకల్ అనేది ప్రజా ఉద్యమంగా మారిందని ఇది దేశంలో టెక్స్టైల్స్ రంగానికి కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరిగిన 9వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ జౌళి రంగంలో ప్రారంభించిన పథకాలతో చేనేత కార్మికులు చేతి వృత్తుల వారికి న్యాయం చేస్తున్నామని అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రజలు నిబద్ధతతో ఉండాలని ప్రధాని కోరారు. చేనేత వస్త్రాలు దేశ వైవిధ్యానికి నిదర్శనమన్నారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా రుణాలు ఇస్తుందని తెలిపారు. చేనేత కార్మికులకు రాయితీ ధరలకు ముడి సరుకును అందజేస్తోందని ప్రధాని అన్నారు. खूबसूरत इंद्रधनुष हमारे पास है और मैंने एक बार आग्रह किया था कि कपड़ों की जो हमारी ये विविधता है उसको सूचीबद्ध किया जाए कि जो वस्त्र उद्योग पिछली शताब्दियों में इतना ताकतवर था उसे आजादी के बाद फिर से सशक्त करने पर उतना जोर नहीं दिया गया. हालत तो ये थी कि खादी को भी मरणासन्न स्थिति में छोड़ दिया गया था. लोग खादी पहनने वालों को हीन भावना से देखने लगे थे. 2014 के बाद से हमारी सरकार इस स्थिति और इस सोच को बदलने में जुटी है. मुझे याद है मन की बात कार्यक्रम के शुरुआती दिनों में ही मैंने देश से खादी का कोई ना कोई सामान खरीदने का निवेदन किया था. उसका क्या नतीजा निकला इसके हम सभी साक्षी हैं. पिछले 9 वर्षों में खादी के उत्पादन में 3 गुना से अधिक की वृद्धि हुई है.